हाय अंडी नमस्ते वेलकम टू सुशिराग चैनल। ई रोज नेनु सिंपल गा अंड ఈజీగా చేసుకునే పెసర పునుకులు చూపిస్తాను। ఈ పునుకులు వేడివేడిగా మీ ఇష్టమైన చట్నీతో తినండి, సూపర్ గా అనిపిస్తుంది। డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ప్రెస్ చేయండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ముందు రోజు రాత్రి ఇలాగా ఒక గ్లాస్ పెసలు నానబెట్టుకుంటున్నాను అన్నమాట। 2 స్పూన్స్ బియ్యం కూడా తీసుకున్నాను। బియ్యం ఎందుకంటే కొంచెం పెసర పొనుకులకి క్రిస్పీనెస్ ఇస్తాయి అన్నమాట। ఇట్లా వాటర్ తో నానబెట్టుకుంటున్నాను। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి, నైట్ డిన్నర్ లోకి అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి। అంటే కొంచెం పెసలు కదా ఎక్కువ సేపు నానాలన్నమాట। పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు, కానీ నేను పెసలు ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే దీంట్లో ప్రోటీన్తో పాటు మనకి ఫైబర్ కూడా వస్తుంది కదా, హెల్త్కి మంచిదని। బాగా నీళ్లు తీసేసి అది మిక్సీలో వేసుకుని ఆడుకుంటున్నాను అన్నమాట। అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను, 8 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను। ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ కూడా వేసుకుంటూ సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకున్నానండి। ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే బాగా పల్స్గా అయిపోతే పునుకులు సరిగా రావు। దాంట్లోనే 1 ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇది ఫైన్ పేస్ట్గా జాగ్రత్తగా ఆడుకోవాలి। చూడండి ఇలా ఆడుకోవాలి బబుల్స్ బబుల్స్గా అనిపిస్తుంది కదా, ఇలా ఆడుకునేది గిన్నెలోకి తీసుకుంటున్నాను। తీసుకుని మనం ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నాము, బాగా పల్స్గా అయిపోయిందేమో ఒకసారి చూసుకోవాలి కదా వేసుకుంటున్నప్పుడు। సో ఇలా చెక్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట। ఎందుకు బీట్ చేసుకుంటామంటే ఎయిర్ ఫామ్ అయ్యి పునుకులు ప్లఫీగా వస్తాయన్నమాట। వేసుకున్నప్పుడు కూడా ఇలా గిన్నెకి ఇట్లా ఎడ్జ్కి తీసుకొచ్చి పునుకులు తీసుకుంటూ వేసుకోవాలి। నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం పునుకులు వేసుకోవాలి, లేకపోతే పునుకులు ఆయిల్ని అబ్జార్బ్ చేసేస్తాయి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులు వేసుకుంటున్నాము, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే రంగు వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు। చూడండి ఇప్పుడు ఇట్లా స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము। ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బౌల్లోకి తీసుకోవాలి, నేను బౌల్లోకి తీసుకుంటున్నాను। అలాగే మిగిలిన పిండి ఉంది కదా, అది కూడా నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి। మధ్య మధ్యలో చేతులు వాటర్లో తడుపుకోండి, అప్పుడు పునుకులు బాగా వస్తాయి। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకోవాలి బౌల్లోకి, నేను ఇలా సర్వ్ చేస్తున్నాను। చూడండి బయట ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల చాలా ఫ్లఫీగా ఉన్నాయన్నమాట। వేడివేడిగా మీ ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి। చట్నీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ట్రై చేయండి। ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। టైం స్పెండ్ చేసి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్।